Takadina, Din, Takadina, Takadina, Vachin, Doi, Sankranti, Vichin, Nutana, Kranti. వింత వింత కాంతులతో సంతోషపు గంతులతో వంతల చింతలు తీరగ వచ్చిందోయ్ సంక్రాంతి విచ్చిను నూతన కాంతి మింగినంటు మంటలతో రాజుగా రామయ్య తండ్రి ఎంత వెడిన కరుణ రాజుగా రామయ్య తండ్రి ఎంత వెడిన కరుణ రాజుగా దొరగారు ఎక్కడికో ఇవాళ నాగు చొక్కల మీద బయలుదేరారే ఎప్పుడు లేండి ఇవాళ సంక్రాంతిగా చెడుగుడు పార్టీలు ఉన్నాయి చెప్పనా చెప్పుకో ఏమిటమ్మా మరే వదిన జరగట్టు లాగింది మామయ్యా ఎందుకమ్మా ఏంటమ్మా ఎప్పుడు చూసినా ఏవో సారీలు చెప్తానే ఉంటా అయ్యన్ని పాపం పాడుగాను ఓదు తప్ప ఇచ్చేది ఈరయ్యాలా మాట్లాడలేదా నిన్నటో మట్టిపోయా జిమ్మడా పాచికంపు నువ్వును లేకపోతే ఏంటమ్మా నేనే తాగాననుకుంటావా ఏం కాలం ఏం కాలం ఎవరిని ఏమంటానికి వీల్లేదా ప్రతి గుండకి నోరు లేచింది మా ఆయన ఉండగా ఇంత పాపం ఎరుగవమ్మా అంతే లేకుండే
అప్పుడు ఇంకా స్వరాజ్యం రాలేదుగా. రాలే, నీ వాడు నువ్వును. ఏం సుబ్బన్న స్వరాజ్యం ఏమంటున్నావు? నీకు ఏమైనా మా వాడి పిచ్చ పట్టింది ఏంటి? ఆ పిచ్చ పట్టినా బాగా. मध्याहना दी उन्ना मन वाड़ो घटकड़ इके अदे चूड़ पंदे गिंदू अवसर होता है मल्ली पाड़ोजने पाड़े पाड़ोजने अम्माई अन्नलु एटुवंती वारु गंत बुंतल वारु गंगे देड़ारु अम्माई अन्नलु पाड़ोजने इंका पाना एंटे नवुल मा जोरैने चूड़ना मन अंटा राज्य में ले जनों ने दिवाक्य मनु मर्मी
గణపతి కృపాది బాక్ష విచ్చనాలు నాపై ప్రపరించి ఈ రోజున ఈ గ్రామంలో ఇక్కడ అరికధాకాల క్షేపం చేసే మహద్భాగ్యము కలుగు చేసినందుకు వారికి నమస్కారం చేస్తున్నాను. జై శ్రీమద్రవారమణ గోవిందో. నా మహాతల్లి పిచ్చమ్మ గారి దయవల్ల కొంచెం భక్తాయాసంగా ఉంది. సభాసదులారా, ఈ ధనుర్మాస ఉత్సవాల్లో ప్రతి గ్రామంలో ప్రతి రాత్రి అరికధనం ఉండటం చేత గొంతుకు కొంచెం దెబ్బతిన్నది. చక్కగా అక్కడక్కడ రెండు పిటకథలు చెప్పుకుంటూ కథ చాలా రజ్యంగా చెప్పుకుందాం. మీరందరూ కొంచెం నిశ్శబ్దంగా ఉండవలసిందని మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను నేను. జై శ్రీమద్రమారముడు గోవిందో. ఏమిటయ్యా సోది కథ కానిక? గంగా నది తీరం పూర్వం కలగొక చక్కని ఊరు ంబగువా గ్రామానికి రంగాపురమని పేరు. ఇంగినంతు భవనంబులు తోటలు పండరు పందులు చేలు అంగలాతుండది వారత అతి బలగని దేవతలు. మహాశైలారా, ఇప్పుడు ప్రజాకవి శ్రీశ్రీ రచించిన గేయాన్ని నృత్యలోకంలో ప్రదర్శించబోతున్నాం. నిశ్శబ్దంగా ఉండాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. Thank you.
నన్నే హలాల దున్నే హే తో హే తో పురాల నన్నే హలాల దున్నే విలాసలల్లో హేమం పెండగా జగానికంతా సౌఖ్యం నిండగా జగానికంతా సౌఖ్యం నిండగా మెరుగత పరిశ్రమించే రామ మెరుగత పరిశ్రమించే బలంతరిస్థితి బలిగావించే బలంతరిస్థితి బలిగావించే హర్షక వీరుల కాయల నిండా హర్షక వీరుల కాయల నిండా కాలువగట్టే కర్మజలానికి 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 ఖరీదు గట్టే శరాబులేడో శరాబులేడో నరాల దిగు నరాల సత్వ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గడిలో వనిలో కార్ఖానాలో గడిలో వనిలో కార్ఖానాలో పరిక్రమిస్తూ పరిక్రమిస్తూ కణిక స్వాముల దాచించేది భూతముల కోరలతోనే కామిక తీరుల కన్నుల నిండా కామిక తీరుల కన్నుల నిండా కణకణ మండే గలగల తొణికే విలాపాకుల గుడిగాదాసులకు ఖరీదు పెట్టి శరాబులేడో శరాబులేడో చరసాలలో చిక్కేవాడు లోహరాక్షసుల పదఘట్టనచే లోహరాక్షసుల పదఘట్టనచే కొన ప్రాణంతో భూమిలేవాళ్ళు కష్టం తాలక కడుపు మంటచే కష్టం తాలక కడుపు మంటచే తెగించి దొంగలు కట్టేవాళ్ళు శ్రమ నిష్ఫలమై శని నిష్ఫలమై శ్రమ నిష్ఫలమై శని నిష్ఫురమై నూతులు గోతులు వెతికేవాళ్ళు అనేకులంతా బాధులంతా ఏదో కుర్రాళ్ళ నలుగురు కలిసి సరదాగా పండుగ చేసుకున్నాం దీనిలో ఒకరి కష్టం కలిగించేది ఏముంది మామా లెసన్నాసులు మీకేం తెలుసురా మీ ఆటల మూలానే వాడి అరికథ చెడిపోయిందని ఆ గణపతి ఎంతమంది పడిపోతున్నాడో ఏమో సరే గాని బాబాయ్ నాకు తెలియక అడుగుతాను తుమ్మితే ఊడిపోయే ముఖ్యనాలు ఉంటుందే అవునులే తడిస్తే కానీ గుడిసె కట్టరు అది కాదే వాడు తుంపదేగా రాత్రి వాడికి ఏమొచ్చిందో గాని అతను కథ బాగా చెప్పేవాడేనండి లేకపోతే నేను ఇంకా మాట్లాడుతున్నావు చేత కాకపోతే ఏడు ముందు ఏడవకూడదు తీరా వ్యవసాయం తీసుకొచ్చి నలుగురులో నవ్వు పాఠం చేస్తావు నాకు మాత్రం ఏం తెలుసండి అయ్యగారు అవతారం చూస్తే తెలియడం లే చెప్పిచ్చేది లేని తీరా మేము ఇంత కష్టపడి జనాన్ని పోగు చేసుకొస్తే ఏమిటో నువ్వు పోగు తీసుకొచ్చింది వెళ్ళాన్ని అక్కడ పంపి నువ్వు ఇక్కడ తయారయ్యావు రెండవ దోళ్ళ నాటకం ఆడదాం అనుకునే నాటకం అది కాదండి ఏది కాదండి నా దగ్గర నీ కబుర్లు వీడి మటుకు వీడు అంతే గుడ్డికి ఒక ఖరీదు వాళ్ళ మీటింగ్కి వెళ్ళి వాళ్ళతో పాటు తగ్గలేరు అంటాడు నాదేమంతో రా నలుగురితో పాటు నా రాయట గౌర్మి మనసులో నా ఆ మనసులోన ఆ తూపులోన పరుగులెత్తే మృదుల భావన మాలికల అర్థమేమిటో తెలుపుమా ఆశ ఏమిటో చెప్పుమా ఆ నడతలోన ఆ నడకలోన
దొరలు ఆనును సిగ్గుదలపై మొగ్గు అంతరార్థము తెలుపుమా ఆశయము వివరింపుమా పలుకులోన ఆ పలుకులోన వెనవేసుకునియున్న వెలికి రాలేకున్న వెనవేసుకునియున్న వెలికి రాలేకున్న తలపులేవో తెలుపుమా పలుకులేవో చెప్పుమా పలుకులేవో చెప్పుమా నగవులోన సొగరు ఆశర గప్పిటి గురించు కోరికల సొగరు ఆశర గప్పిటి గురించు కోరికల మరుగదేమితో తెలుపుమా తెరగదేమితో చెప్పుమా పాదుకుని పొటమరించిన ప్రేమ విటవుగా పాదుకుని పరిమళించిన తెలుపుమా హలో కొండయ్యరా హౌ డు యు డు గుడ్ మార్నింగ్ అదేనయ్యా మన గ్రామానికి బాలయ్యకు వచ్చారుగా వారికి ఇక్కడే ఒక ఆశ్రమం ఏర్పాటు చేస్తే ఎట్లా ఉంటుందా అని ఓ వేషంగా ఉంటుంది ఊరంతటికి మంచి సెంటరు ఏమంటావు సాంబయ్యనా అది నిజమే అనుకోండి కానీ కుర్రాళ్ళు అంతా ఇక్కడ ఏదో లైబ్రరీ పెట్టుకున్నారుగా లైబ్రరీకి ఇక్కడ కాకపోతే ఇంకో చోట పెట్టుకోవచ్చు ఇది 10 మంది కూర్చునే చోట అప్పుడప్పుడు రావణావస్థాన్ని చెంగి పడుతూ ఉంటే కొంచెం పుణ్యం పురుషార్థం ఉంటుంది ఏమంటారు ఇంకేం చంద్రం వచ్చాడుగా వాణి కూడా ఒక మాట్లాడి సరే కనుక్కోవయ్యా మనసు ఒరే చంద్రం ఏం లేదురా ఈ స్థలంలో స్వాముల వారికి ఆశ్రమం ఏర్పాటు చేయించాలని ఉన్న గ్రంథాలయాన్ని ఆశ్రమంగా మార్చడం ఎందుకు అయినా మన షావుకారి గారు తలుచుకుంటే స్థలాలకి ఏం తక్కువ ఊరి బయట ఆశ్రమం ఉండనే ఉంది అక్కడ ఏర్పాటు చేయకూడదు పోనివ్వండి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు సరే అలాగే మీ 10 మంది ఎవరంటే నేను మాత్రం కాదట్టనా మళ్ళీ ఎందుకు వచ్చిందిరా మన లైబ్రరీ గొడవ లైబ్రరీ ఇక్కడి నుంచి పీకి పారేయడానికి ఇది ఒక సాకు వచ్చాడంట ఎవడో బాలయోగి రామ హరేని పలుక విమనత రామ హరే మమ
మమత వీడి మనసారో ఒకసారి రామ హరేయని పలుకవే మనస రామ హరే శ్రీరామ హరే. నిన్ను బంగారు పిచ్చుకుని చేస్తా. నీలాగ సిరి సంపదలు లేకపోయినా మాకు మానాలు ఉన్నాయి. ఏమిట్రా హడావుడి? ఎక్కడికి? ఇక్కడికి. ఇక్కడెవరు లేరు? అంతా స్వాములారి దగ్గరికి వెళ్ళారు. ఇంటి కాడ లేదు, స్వాములారి దగ్గర లేదు, మరి ఎక్కడికి వచ్చిందబ్బా? ఎవరు? శాంతుడినా? అక్కడికి వెళ్ళింది ఏమోలే. ఎక్కడికి? వాళ్ళ మేనత్త గారింటికి. మా పిన్నీళ్ళతో సామలార్ దగ్గర ఉంటే అక్కడికి ఎందుకు వెళ్తుంది? అది అట్లా చెప్పు. మై డియర్ కొండయ్య అన్నయ్య అందుకే వెళ్ళింది. ఏమిటో నువ్వు అన్నది? నేననడం కాదు, లోపలు అంటున్నారు. ఆడది తిరిగి చెడ్డది, మగాడు తిరక్క చెంటాడు అంతే. నీకేం తెలుసు ఆ చంద్రంగాడి ఇంద్రజాలం? పాలైతివా
దైత్యుని పీచమణచి నీదు శీలము నిలుపుకొనిన మానవతిరో మానవతిరో మాటబడి పడరాని బాధలు పడితివమ్మా ఆ పదల పాలైతివా అపనిందలకు గురి అయితివా ఆపదల పాలైతివా మహరే జయ రామ కరే రామ కరే శ్రీరామ కరే తల్లి తండ్రి లేని బిడ్డని పెంచి పెద్ద చేసి మంచి అడుగుదా అని కొండయ్యకి ఇచ్చారు. ఇంత బాబాని కూడా పెట్టాడు. పోయి కనుక్కునే నా విరుడు ఉన్న మాట అంటూ కురాకం ఎందుకు? ఆ జాగా దాటి హోటల్ కిందికి రావాలి. జాగా నిర్ణయించాడు హత్తులు. ఏంటి బాబా ఇది? చూడరా పుట్టిన ఇది ఎన్నిసార్లు చెప్పారా నీతో? ఎక్కడో ఒకటి ఈ సగదే తీరి తగలేమని ఇంకేం వాడే చెప్పను. వాడు చెప్తాను కాదంటానా? చెప్పరా. ఇవాళ ఏదో కాస్త తొందర పని ఉందిరా. ఆగిన నాళ్ళు ఆగారు. ఈ ఒక్కరోజు ఆగండి, రేపే తీర్చేస్తాను. కొండనా ఎక్కడికి వెళ్తున్నావు రానయ్య? ఎక్కడికైతే నీకెందుకు? అమ్మ నేను ఇంటికి రమ్మను. దర్దండాలా పెళ్లి గిళ్ళి లేకుండా అయితే ఎందరి కుప్పలు తీద్దాం అనుకున్నావు? మొక్కలకి సిగ్గు లేకపోతే సరి. ఈ పాపం మాటలు తినడానికే కావాలి. బతికుందాం. ఇది ఆయన పుర్రికి పుట్టిన బుద్ధి కాదమ్మా. ఎవరు ఆయనకుంటారు? మనమేం చేయనక్కర్లేదమ్మా. అది వాళ్ళ స్వభావం. టూ బర్డ్స్ ఎట్ వన్ షాట్ అంటే దెబ్బకు రెండు పిట్టలు. బ్రెయిన్ మంది అనుభవం మీది. ఏడ్చావు, ఇదేగా అనుభవం. సమయానికి తలుపు తీసావు, లేకపోతే దానికి వచ్చి ఏమయ్యేదో. రాకుండా పెద్ద మనిషి అట, పెద్ద మనిషి సిగ్గు లేకపోతే సరి ముఖానికి. ఏమిటి కొండయ్యా? చదివాడు చదువుకు, సంసారాలు తీయటానికి. ఎవరు? ఇంకెవరు, మా చంద్రంగాడే. వాడా పర్ఫెక్ట్ రోగ్ బ్రదర్. కొండగానే కూర్చో కూర్చో, కమాన్ టేక్ యువర్ సీట్. అయితే బడితే పూజ చేసి వచ్చావన్న మాట. రైట్ రైట్. ఒకరికి అయింది, ఇంకొకరికి కావాలి. ఎవరికి? అప్పుడు ఉంటా దీంట్లోనన్న పడి చచ్చిందన్నా కాదు, సిగ్గు లేక మళ్ళీ వాడి కొంపలోనే చేరి. రే శంకరం, ఆ చంద్రంగాడి బాకీ సంగతి తెలుసుకురా. ఏమయ్యా ఏమైంది? తమతో ఒంటరిగా మనం చేస్తాం, పర్వాలేదు చెప్పవయ్యా. ధాన్యం రాత్రి ఇక్కడికి వచ్చే ఏర్పాటు చేశా. ఏ కుక్క పసిగట్టలేదు కదా. తాతకు దగ్గులు నేర్పుతావా బ్రదర్? పంతులంటే మాటలా, పంతులు ది టెరిబుల్.
అంటే దేవాంత కూడా అన్న మాట కొండయ్యనయ్య. అవును ఇదిగో కొండయ్య, రాత్రికి దగ్గరుండి జాగ్రత్తగా పాత్ర వేయించాలి. రెండో కంటికి తెలియకూడదు సుమా. ముద్దో తీరిసిపోయే మురిపంగ పిలదా అన్న ముద్దో తీరిసిపోయే మురిపం తోసినదా అన్న ముద్దు. ఓహో ముద్దు కళ్ళకపటము లేదే పిల్ల నీ మనసు. ఓహో కళ్ళకపటము లేదే పిల్ల నీ మనసు. తలని చూపుతో చిత్తయ్య నల్లమ్మి, తలని చూపుతో చిత్తయ్య నల్లమ్మి, తలని చూపుతో చిత్తయ్య నల్లమ్మి, తలని చూపుతో. పాటలు మా దూరంగా పాడండి. అవే ఎవరు మీరండి? ఉందిలే ఉంటే ఇంకే నువ్వు తెచ్చి ఇంట్లో పెట్టుకో. మీ చంద్రం కొడుకు మళ్ళీ ఏంట నువ్వు అందే ఏ తెల్లని కడుతుంటావే? ఆ శాంతి ముగ్గురికి వచ్చి చంద్రం గారు ఇంట్లో పెట్టుకుంటారుగా. నోట పురుగులు అడతయ్యా. ఆ మాటల్ని శాంతమ్మ గారినంటే అంత మాట అనేది? అదేనే మన దొరగోరు తిన్నమ్మ కొడుకు కొంపలాడిచే రకం. ఇదిగో నువ్వు అసలే తెచ్చుమొద్దు, దొరగారి ఇంటికి వస్తా పోతుంటావు, కాస్త జాగ్రత్త. ఏమిటో ఇలా వచ్చావు దారి తప్పి? ఏముంది మా బ్రదర్కి నువ్వేదో బాకీ ఉన్నావట? ముందలే తాత లాంటి బాకీ ఒకటి, అసలు వడ్డీ అన్ని తీర్చినా ఎప్పటికప్పుడు పిల్లల్ని పెడతానే ఉంది. అదే అది అడుగుదామని వచ్చాను బ్రదర్. తీరుస్తాం, ఈసారి అపరాలు పంట రాగానే. నిజంగా నీ మీద కోర్టులో సూట్ ఫైల్ చేయమని మా అన్నయ్య ఎందుకు తింటున్నాడంటే నమ్ము. పోనీ వేయకపోయావు? అది కాదు, చిన్నప్పటి నుంచి మన ఇద్దరం క్లాస్మేట్స్ కదా, నిన్ను కోర్టు చేయడానికి నా చేతులు ఎట్లా ఆడతాయి చెప్పు. ఇంకే మంచిదే. సరే నీ ఇష్టం, వ్యవహారం చేయి దాటిపోయిన తర్వాత మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకు చెప్తున్నానో కాస్త ఆలోచించుకో. వెళ్ళొస్తా, గుడ్ బై. సరేనన్నాక అమ్మాయి కాదనేది ఏముంటుంది కానీ ఒక్కగానొక్క బిడ్డ, పైగా తల్లి లేదయ్యే. పోనీ దాని మనసు కూడా తెలుసుకునే చెబుదామని. ఏమిటమ్మా
మరి మరి నీకు ముందే ఎట్ట తెలిసిందమ్మా చేస్తున్నానా నా చే చెప్పించాలని చూస్తున్నావుగా చెప్పో నాన్నా అదేనమ్మా నీ పెళ్లి సంగతి ఓ నాన్నా ఎంత అదృష్టవంతురాలు కాకపోతే తాను స్వయంగా కబురు పంపి అక్క చేత అడిగిస్తాడా ఆ పిచ్చమ్మైనా కాస్త ఆలోచించి చెప్తానంటే ఊరుకుందా సరేననేదాక ఇంతకీ నీ అమ్మే బ్రతికుంటే పొద్దున్నే బయలుదేరారు పాపం చంద్రం తల్లికేదో జబ్బుగా ఉందట చూచొద్దామని వెళ్తున్నాను ఎక్కడికి చంద్రం ఇంటికా ఈ ఊరు వచ్చాక డాక్టర్ గారికి కొద్దిగా ఒళ్ళు నీరు పట్టినట్టు ఉందరా ఏమిటండి ఏమిటా ఏమిటోలే తెలుస్తున్న తర్వాత వెళ్ళి వెళ్ళు డాక్టర్ గారు అమ్మని బ్రతికించండి నా కుటుంబాల అమ్మ ఒక్కటి ఒక్కటి డాక్టర్ గారు అమ్మని బ్రతికించి ప్రాణం రక్షించండి రండి డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు చూస్తున్నావుగా చిరుబడేది వీలుగా ఉంటే ఇంకోసారి చూద్దాంలే కాదండి ఇప్పుడే రావాలి డబ్బేమి ఇవ్వలేని సందేహిస్తున్నారా ఇల్లు వాకిలి తగినమైనా సరే మీరు రుణం తెచ్చుకుంటాను డబ్బు కోసం కాదయ్యా బాబు చిరుబడి లేదు వీళ్ళంతా పాపం వెళ్ళండి డాక్టర్ గారు డాక్టర్ గారు మీ ధర్మం మీరు చేయరు క్షమించు నాయన నేను అసమర్థుని
నీకే విధంగానూ సహాయం చేయలే. నేనేం పాపం చేశాను డాక్టర్ గారు? అమ్మను బ్రతికించరు? లేదు నాయన, నువ్వేం చేయలేదు. నాకు స్వతంత్రం లేదు, క్షమించు. అమ్మా మాట్లాడవే నిన్నే. నీకెందుకు? నన్ను పోని, అత్తయ్య చూడాలి. అత్తయ్య సిగ్గన్న లేదు నీ మహానికి. ఆ ముష్టిమణ చస్తే నీకెందుకు, ఉంటే నీకెందుకు? అసలు నువ్వెవరు నా నాటానికి వదులు. ప్రధానమయ్యా అంటే వెళ్ళు చూద్దా. వదులు పిచ్చమ్మా, నువ్వు మనిషివి కాదు, అసరాని. అమ్మాయి అమ్మాయి శాంతి, అబ్బాయి 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 చాలా దగ్గర ఇంకా కనిపించలేదురా. అమ్మా అమ్మా, మరేం శాంతో దీన్ని అన్నీ సాంబాయి మా మీద తిట్టాడే, అప్పటి నుంచి అదో మాదిరిగా ఉంది. చూడరా ఎక్కడికి వెళ్ళిందో, చూడరా. ఏమిటో ఈ పేపర్ సంగతిలో? ఏముంది, ఇవాళ పేపర్ అంతా మన ఆంధ్ర రాష్ట్రం గొడవే. ఏమైందంటే? ఏమవుతుందే, ఎక్కడున్నావే గొంగడి అంటే వేసిన చోటే ఉన్నానందట. రోజు ఏదో కొత్త పేచి, కాలికి వేస్తే వేలికి, వేలికి వేస్తే కాలికి. కూతురు బిడ్డను కనలేకపోతే అత్త అల్లుడి మీద పడి ఏడ్చిందట. అలాగుంది మీ వ్యవహారం. అది అట్లా చెప్పు, ఇంతకీ మళ్ళీ మనకు కుదిరితొచ్చేగా. మా బాగా చెప్పావయ్యా, ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిందట. ఊళ్ళో ఉన్న పంచాయతీ బోర్డు సరిగ్గా నడుపుకోవడం చేత కాదు, కానీ రాష్ట్రం కావాలట రాష్ట్రం. మీలాంటి మహారాజులకి ఏమీ ఎక్కర్లేదులేండి. అప్పుడు స్వరాజ్యం వద్దన్నారు, ఇప్పుడు రాష్ట్రం వద్దంటున్నారు. ఇంకే మనగాళ్ళంతా బయలుదేరేదిగా, సాధించండి. ఎవడొద్దున్నాడు? సాధించగా. ఆ సాధించడం మాట దేవుడు ఎరుగు. ఇవాళ పొయ్యిలో కిల్లిలేవలేదురా బాబు. ముందు ఆ సంగతి ఏదో ఆలోచించండి. ఏమాలోచిస్తామా? అందరి సంగతి అట్టగే ఉంది. ఏం పాడో, ఇంత కటకటి ఎప్పుడు ఎరగం. మన గణపతి గారు కాస్తన్నా ఆదుకోపోతే ఈ గండం గడవదు. అసలు ఉండాలి కానీ మీకు కాస్త ఇంకెవరికి ఇస్తాను? ఉన్నదాన్ని కాస్త గవర్నమెంట్ ఊడ్చిపోయా. పైగా పొద్దున్న లేస్తే జీతగాళ్ళు నాతగాళ్ళను, నేను మాత్రం ఎక్కడ తావనండి. అవును మరి, ఎంత చెట్టుకి అంత గాలి. నువ్వు కూడా అట్లా అంటే ఎట్లా సంభయమా? ఎట్లాగో మమ్మల్ని అడిగితే ఉన్నాడుగా మీ నాయకుడు, అడగండి. దానికేం లేండి, గోళ్ళకు కూడా చెవులుంటాయి. ఉంటే ఇంకే మీ చోచో చేసుకోండి. చేయకుండా ఊరుకుంటాం. ఏమిటా చిన్న పెద్ద లేకుండా? Thank you.
పొద్దున్నీ ఇంకా వడేలా పట్టం కాలేదంటే అది సాయం రా మొగ్గు చూచాడా ఇప్పటిదాకా ఎక్కడ తచ్చావరా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ముహూర్తం దగ్గరికి వచ్చిందాయే అంతే లేకుండి తొందరేం వచ్చింది లగ్నం ఆగిపోయిందిగా అదేం కుతరా తప్పుడుకున్నా నేను గుయిటమేంటో మో సాంబయ్య గారే చెప్పమన్నారు సుగుణం గారికి డబ్బుగా ఉందంట లగ్నం ఆపమని दी बैठ पड़ता सुस्ट मुहूर्त ओपन सांबरेट सर अलग रूपये अटो इटो कुने मजर मम्मी चूपने जोरगलें ఇందరం మీకు తెలియనే ఉండండి గంగిని గంగమ్మ అనాలి ఇంత అవస్థ పడితే బస్తాకు ఒక రూపాయి మిగిలేసరికి పెద్దలు దిగొస్తారు అది మధ్యలో వచ్చే తల్లి గన్నం పిల్ల గన్నం తప్పి బయటపడ్డప్పటి మాట ఇదంతా దేనికయ్యా వారు సరేనన్నాక ఉండవయ్యా పెద్దవారితో పని మళ్ళీ మాట తప్పిని వస్తే బాగుండదు ధాన్యం ఏరు దాటించి మాకు అప్పచెప్పే పూచి మీది సరేనా అండి సరేలేవయ్యా ఎన్నిసార్లు చెప్పాలి మర్చాను हावी उत्तर मल्ली मरत चीटी मुख लेको अन्याय का चचिपत बाबू सर पंत मैं को पेरेट और हामी उत्तर ट्राइवया इंदो मेर ఈ మాత్రానికే భయపడుతున్నావు కొండయ్య నేను ఉన్నానుగా నీకేం భయం కొండయ్య ధాన్యం యాత్రికి పంపించే ఏర్పాటు చేయించండి కొంటే కొట్టుంటాడు బాబు धर दी डबूचार मल्ली संगति बैठक पा कों मुन बाबू आटेदा सुबना मर भय वर्दा बाबू पोली स्टेशन के रिपोर्ट नीन मन वाले बड़क
ఆగండి పోలీస్ పోలీస్ మరి ఏమిటా దెబ్బ మరేం లేదురా ఎవరిది ధాన్యం నాది కాదండి సౌకర్ గారిది ఏమిటండి ఇప్పుడు వచ్చారు ఇతను దొంగతనంగా ధాన్యం దాటేస్తుంటే పట్టుకున్నాం ఎవరు కొండయ్య అతను అలాంటి వాడు కాదండి అది సరే అతను ధాన్యం మీద ఉంటున్నాడు बैठ पड़ा अंतमात्र अर्धरात्र की राव मर्यादी एम चाव पापम चर्म अभवे तपया तरवा चुद అక్కడికి రాకపోతే మా గండిగారి సలహా గడవకపో రుణ వేలుడిచిన మేనమావ కూతురు వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఒక తల్లి కన్న బిడ్డలా పెరిగారు గనక వచ్చింది లేకపోతే ఎందుకు వస్తుంది ఇద్దరిళ్ళకి వెళ్తానయ్య बिडल रेखल का चलते अंत साल बोम चूपस्रा
అమ్మయ్య ఎవరిని చూతే చూడలే అంత జాగ్రత్తగా వస్తానా అమ్మాయి శాంత ఈ చీర ఎలా ఉందమ్మా చాలా బాగుందమ్మా నీకోసమే తెప్పించా కట్టుకో నాకోసమా నాకెందుకమ్మా కొత్త చీరలు ఎందుకేమిటమ్మా ఇవాళ సంక్రాంతి పండుగ కదూ కట్టుకో తల్లి ఏమిటమ్మా
చూడను నా బట్టలు ఎలా చురిపోయాయో కుట్టిస్తానమ్మా ఎప్పుడయ్యా ఆతల సుగుణ ఎదురం పెళ్లి దగ్గరికి వస్తాను అన్ని దొంగ మాటలే లేదమ్మా ఇప్పుడే కిరాయి తోలటానికి బండి కట్టుకు వెళ్తున్నాను వచ్చిన డబ్బంతా నీకు ఇస్తాను నిజంగా మధ్య అమ్మేనా అంటే మండ మాపి బయటికి రా నీ బాగు నా బాగు బయటకు సమయం కదా సమయం ఇవాళ వస్తే రేపటి రెండు ఇవాళ ఎడ్డంగి రేపు ఇంకోటి వచ్చి చూస్తారా అది కదా కోరిక తీరుస్తాడు అన్నయ్య కోరినదిస్తాడు అన్నయ్య కోరినదిస్తాడు బాడుగ తోలిన డబ్బులతో నా కోనే కొని పెడతాడు పరికే నా కుట్టిస్తాడు
కోరినదిస్తాడు అది గవర్నమెంట్ ఆర్డర్ నీ చిత్తవేదాంతంతో చస్తున్నావు ఈ ఎడ్డాభరం కూడా పోయాక కూటికి నీళ్ళకు మొహం చావాలి ఎందుకు చావాలి మనకి పుట్టిన దుఃఖం ఉంది హాయిగా తినచ్చు కావలసినన్ని కన్నీళ్లున్నాయి తృప్తిగా తాగొచ్చు మనలాంటి వాళ్ళకు ఉన్నవన్నీ ఇవేగా పది రూపాయలు కేం చీర వస్తుంది ఈ రోజుల్లో ఈ పాటికి పట్టుకెళ్ళి
బాబు చెల్లటలేదట మీదేనో మాట్లాడాల ఉందట రమ్మండి నిజంగానా ఎక్కడుంది అదేనమ్మ ఊరు బయట తోటలో ఉన్నారు నేను వస్తాను గారు వస్తా नीके आटल सागे चुपचा అందుకేనా నిజం చెప్పు లేకపోతే నీ ప్రాణాలు చేస్తా అందుకల్మా ఏదో ఒక మాట చెప్పుకొని ఇచ్చాడు మాట ఏంటి ఆ మాట శాంతం గారు వచ్చి తోటలో ఉందని సూణం గారికి చెప్పమన్నాడు అంతే మామా చెప్పావంటే మరి ఓసి నీ దుంప దేగ నిన్నులో కొంప తీసావు కంటే శాంతక శాంతక్క 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 నాశనం చేస్తాను మరెవరూ నిన్ను పెళ్లి చేసుకోకుండా చేస్తాను సార్ మా బ్రదర్ని కొట్టింది నేనా అవును చూడండి సార్ ఆ చేతుల నిండా రక్తం అరెస్ట్ చేయండి డాక్టర్ గారు పడుతుంది పది రోజులు బలమైన గాయాలు కాదు
నోటో నారికలేని తమ్ముడిని కొట్టడానికి ఆ చేతుల టానియో ఇంతకీ మా ఆయనే బతికుంటే ఇట్లా జరగనిచ్చేవాడా? అవునరా, ఉన్నవాడికే దెబ్బతైనా నాలుగు రోజుల్లో తయారై కూర్చుంటాడు. ఎటొచ్చి ఏ పాపం ఎరుగని చంద్రయ్య జైలు పాలయ్యాడు. ఇంతకీ అసలు కొట్టినాడెవడో అంతుబట్లేదురా. అవునే బాబాయ్, చంద్రం గారు వెళ్ళేటప్పటికే ఆయన గారు రక్తంలో తడిచిందట. అందుకే తస్సదియ తలుపు తీసిన వాడికి వచ్చిందంట తంట. అడుకమ్మ అడుగు, అమ్మాయి నేను తీసుకొస్తాగా. ఊరుకో, మరేం భయం లేదు, కూతురి దగ్గర ఉంది, మళ్ళీ వెంటనే వస్తా. అమ్మా జాగ్రత్తగా చూస్తుందమ్మా. సుబన్న, నీతో ఒక చిన్న పని వచ్చింది బాయ్. అదేంటండి? జీతానికి కుదిరింది, పని చేయటానికి కాక ఇంకెందుకు? నీ ముఖం అది కాదు బాయ్, రేపు కోర్టులో కొంచెం సాక్ష్యం చెప్పాలి బాయ్. సాక్ష్యకమా? నా బాధని నేనేం చెప్తానండి. సుబన్న, సుబన్న, ఎన్ని మన ప్లేడర్ గారు చెప్తారుగా, ఓకి వంకర్లు ఎన్నో తెలియవు, నా సాక్షికం ఏ లాభం అంటే? ఉన్న లాభం ఏదో ఉంది, నీకెందుకు అదంత? అంతేలేండి, అయినా నాకెందుకు వచ్చిన గొడవ బాబు? మళ్ళీ అక్కడికి వెళ్ళాక ప్రమాణాలు గిమాణాలు అంటారు. ప్రమాణాల్లో ఏముందో, అవి వంకాయలు రోజు మేమంతా చేయటంలా ప్రమాణాలు. మీకు మాకు వంత బాబు, నెయ్యి బువ్వు తినే మహారాజులు, మీరే చేసిన చెల్లుద్ది. ఈ రోజు నుంచి నువ్వు కూడా నెయ్యి బువ్వ తినవాయ్. అదేంటే అక్కవాయ్, పర్వాలేదు. ఎంత ఖర్చైనా సరే చంద్రాన్ని బయటకు తీసుకురావాలండి కలెక్టర్ గారు. మనం చేయగలిగిన ప్రయత్నం అంతా చేద్దాం. తమరు అట్లా అంటే కాదండి, తప్పకుండా ఈ కేసు కొట్టేయించాలి. అంత గట్టి మాట ఇవ్వడానికి ఇది పోలీస్ కేసు, పైగా ఎక్స్పర్ట్ చాలా బలమైంది. అంతా సాక్షి మీద ఆధారపడి ఉంటుంది. తమరు కోరిన సాక్ష్యం తీసుకొచ్చే బాధ్యత నాది. సరే శాంతక్క. శాంతక్కే, నువ్వు ఇక్కడున్నావా అమ్మా? శాంత, శాంత, ఏదో ఆ ఉద్రేకంలో నిన్ను అనరాని మాట్లాడినాను. అదేమిటి బాబాయ్ అంత మాట? సీతమ్మక్క పోయేటప్పుడు కూడా నిన్ను తలుచుకుంటూనే ఉంది. సత్యంలో ఏం చెప్పమంటావు శాంత? కష్టాల మీదే కష్టాలు, చివరకు వాడు నా బిడ్డలు కాపాడబోయి జైల్లో పడ్డాడు. ఎవరు బాబాయ్? చంద్రం. అందుకోసమే వచ్చానమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా. ఈ చంద్రమేనండి అయ్యా నన్ను కొట్టింది. బహుశా రాత్రి మీరేదో పని మీదే వెళ్ళి ఉంటారనుకుంటాను. అవునండి, పని వాళ్ళు సరిగ్గా కాపలా కాస్తున్నారో లేదో చూడడానికి వెళ్ళానండి. చంద్రం మిమ్మల్ని కొట్టడం చూశారు కదా? చూశానండి. చీకట్లో ఆయనేనని మీరు ఎట్లా గుర్తుపట్టగలిగారు? చేతిలో లాంతరం ఉందండి. ఓ, ఇక మీరు వెళ్ళచ్చు.
నేవెళ్తున్నారా ఇంటికి? ఓ అలాగే అలాగే. నే ఉన్నాగా, నువ్వు మాత్రం నిశ్చింతగా ఉండు, ఆరోగ్యం జాగ్రత్త. శంకరం గారు, శంకరం గారు. దేవుని ఎదుట, దేవుని ఎదుట ప్రమాణం చేసి, ప్రమాణం చేసి అంత నిజం చెప్తాను, అంత నిజం చెప్తాను, అబద్ధం చెప్పను, అబద్ధం చెప్పను. మీరు గణపతి గారితో పాటు వెళ్ళారు కదా? నేనా? నేను. మీరే వెళ్ళానండి. చంద్రమే గణపతి గారిని కొట్టడం చూసి ఉంటారు. చూశానండి. బహుశా లాంతర్ ఉండి ఉంటుంది. కాదండి, టార్చ్ లైట్. ఓ, టార్చ్ లైట్. సరే, మీరు పోలీసులను తీసుకురావడానికి ఎంత టైం పట్టి ఉంటుంది? 15 నిమిషాలు పట్టిందండి. ఆగండి, ఆగండి. గణపతిని కొట్టింది చంద్రం కాదు, నేను, నేను కొట్టింది. కొండైనా, కొండైనా. చంద్రం అన్న, అన్న చంద్రం అన్న. చేత 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 నీకు అన్యాయం చేసే అంత, నీకు అన్యాయం చేసే అంత, చేత చేత. చిన్నప్పటి నుంచి గణపతి గారి కవతం మీద ఉండేవాడిని, ఆయన్ని దేవుళ్లాగా కొలుచుకున్నా, ఆయన వాళ్లతో విరోధం పెట్టుకున్నా, వాళ్ళ మాటలు నమ్మి వెళ్ళాన్ని కూడా ఎల్లగొట్టాను. చివరికి నన్ను పిచ్చాడిని చేసి బ్లాక్ మార్కెట్ కేసులో అన్యాయంగా నా పేరు ఇరికించి జైలుకు పంపించాడు. జైలు నుంచి విడుదలై వస్తూ ఉండగా మా ఊరు దగ్గరికి వచ్చేసరికి ఒక అమ్మాయి కేకలు వినిపించి ఎవరంతే రైలు చూస్తే సాంబాయి గారు అమ్మాయి గణపతి బలవంతం చేస్తున్నాడు, కోపం పట్టలేకపోయా కర్రతో కొట్టి పారిపోయాను. ఆ సాయంత్రం నాగులు మా ఇంటికి వచ్చి శాంతమ్మ తోటలో ఉంది, మిమ్మల్ని ఒకసారి చూడాలనుందని నాతో చెప్పింది. శంకరం గారు చెప్పమంటే చెప్పానండి. నా పేరు సుబ్బన్ ఉంది. ఈ కేసుని గురించి నీకేమైనా తెలుసా? ఓ, అంతా తెలుసుండే. ఇదిగోనండి బాబు డబ్బు. కట్టం చేసినందుకు కాదుండి, ఆబద్ధపు సాక్షీకం చెప్పమని మా శంకరం గారు ఇచ్చారుండి. విషమ పరిస్థితుల్లో ఒక భారత స్త్రీ గౌరవం కాపాడినందున కొండయ్యను కోర్టు వారు క్షమించి వదిలివేస్తున్నారు. ఈ తగాదాలకంతటికి మూలకారకులైన గణపతిని, శంకరాన్ని వెంటనే అరెస్ట్ చేయడానికి కోర్టు వారు వారెంట్ జారీ చేస్తున్నారు. కొండలవాడా, వెంకటరమణ, అడుగడుగు దండాల వాడా, ఆపద మొక్కుల వాడా, వడ్డీ కాసుల వాడా, ఆ చంద్రం వచ్చినాడికి 10 ఏళ్ళు శిక్ష వేయించాలి. నీకు నువ్వు ఒకట కొబ్బరికాయ కొడతా తండ్రి. కూర్చోండి బాబు. ఆ సత్యవాడికి ఇష్టపడతాను ఆయన. ఎన్నేళ్ళు నుంచున్నారే, కూర్చోండి బాబు. మర్యాద తర్వాత నడు ముందు స్టేషన్కి. చూస్తారే, అరెస్ట్ చేయండి.
వెళ్ళు వెళ్ళు. చేసిన కర్మ అనుభవించక తప్పుతుందా? కొండయ్యా నాయనా, ఇంతకాలం నుంచి మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. ఇంతకంటే నేను చేయగలిగింది ఏముంది? రామ ఇంకే శుభస్య శీఘ్రం, దందలు మార్చుకోండి. జై భద్రాచల వాస గోవిందు. గౌరవం నిలుపు సాగిలేని దేవరా దేవరా.